ఏం ప్రయోజనం మీరేం చేయగలుగుతారు ఎంపీ అవుతారు గెలిచారు గెలిస్తే ఏం చేస్తారు ఈ సమస్యలన్నీ చెబుతున్నారు మీరేం చేయగలుగుతారు కంటిన్యూస్ గా వాట్ ఆర్ ద టు థింగ్స్ దట్ కెన్ బి డన్ ఒకటి స్టేట్ లో టు మేక్ ఎ రిప్రజెంటేషన్ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో మీరు రిప్రజెంటేషన్ ఇవ్వడమే కాదు అది జరిగే వరకు కూర్చొని దాని వెనక పడడం రెండోది ఒక వ్యక్తిని తన స్థాయిలో ఎదిగింప చేయాలంటే వాడిని ఆర్థికంగా ఎదిగింప చేయాలి సెంట్రల్ నుంచి చాలా స్కీమ్స్ ఉన్నాయి మోదీ గారి ఆ స్కీమ్స్ అన్నిట్లో ఈ చదువుకొని ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళకి ఉపాధి కల్పించడం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టించడం వాళ్ళకి జీవనోపాధి కల్పించడం అది ఇంప్లిమెంట్ అయితే రాష్ట్రం అంతా ఇంప్లిమెంట్ అవ్వాలి ఒక కాన్స్టిట్యూన్సీలో ఎలా అవుతుంది ఎందుకనంటే ఆ కాన్స్టిట్యూన్సీలో ప్రధానమంత్రి గారు ప్రకటించిన ఏవి కూడా రానివ్వలేదు అక్కడ విచ్ ఇస్ అకార్డింగ్ టు మీ ఇస్ వెరీ బ్యాడ్ ఇట్స్ రాంగ్ తప్పు అక్కడ వాళ్ళని రానివ్వాలి వాళ్ళకి తెలియనివ్వాలి నేను వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను మీకు ఇది వాళ్ళకి తెలీదు వాళ్ళు ఒక్క పేరు వినలేదు అక్కడ వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు అసలు ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు అంటే ఆర్థడాక్స్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ముస్లిం కమ్యూనిటీస్ వాళ్ళు పంపదలుచుకోకపోతే పంపలేదు నిలబడడం బయటకు వెళ్ళక్కర్లేదు వాళ్ళు ఇవన్నీ స్వావలంబన్ భారత్ వాళ్ళు ఇళ్లలో ఉండి చేసుకునేవి దే కెన్ స్టార్ట్ దేర్ ఓన్ స్మాల్ లిటిల్ థింగ్స్ ఇప్పుడు విశ్వకర్మ ఉంది అందులో మీకు ఒక స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తారు వాళ్ళు బయటకు వెళ్ళక్కర్లేదే ప్రధానమంత్రి గారి ఆలోచనే అది కదా ఒక స్త్రీకి తనకు ఉన్న వాళ్ళు వెళ్తున్నారుగా వాళ్ళు మదార్సాలకు వెళ్తారు ఆడపిల్లలు మదార్సాకి వెళ్తారు కొనబోయ్యా నేను 5-6 రోజుల క్రితం మదార్సాకు నేను భోజనం నేను వాళ్ళకి సరుకులు ఇచ్చి వచ్చాను అంటే మీరే అంటున్నారు కదా స్కూల్స్కి వెళ్ళే పరిస్థితి లేదు అక్కడ వెళ్ళి రెసిడెన్షియల్ ఎట్లా ఉంటారు నాన్న మీరు రెసిడెన్షియల్ ఎలా ఉండగలుగుతారు ఇప్పుడు మీరు మదార్సాలు తీసుకుందాం అక్కడికి వెళ్తున్నారు పిల్లలు అక్కడ ఆడపిల్లలు వెళ్తారు మగ పిల్లలు వెళ్తారు వై డోంట్ అటాచ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ టు దాట్ ఎందుకు ఇవ్వకూడదు మీరు అది చేయొచ్చు కదా బికాజ్ యాజ్ పర్ ముస్లిం మైనారిటీ స్కూల్స్ కింద యు ఆర్ అలౌడ్ టు గివ్ మీరు రిలీజియస్ ఎడ్యుకేషన్తో పాటు మీరు ఆధునిక విద్యను మీరు ఇవ్వచ్చు హైందవులకు లేదు ఇంకా ఆ ఫెసిలిటీ వాళ్ళకుంది ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళని ప్రపంచంలో నిలబడేటట్టు చేయాలి కదా నా పిల్లల్ని మంచి చెడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది మీకు ఈ ఎడ్యుకేషన్తో పాటు మీరు మోడర్న్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలి కదా ఆలోచించుకుంటే మీరు ఉన్నారు మీరు ఏమి చదువుకోలేదు అనుకోండి మీ రోజు మీరున్న స్థాయిలో మీరు ఉండేవారా మీరున్న స్థాయిలో మీరు ఈరోజు ఉన్నప్పుడు మీరు నిజంగా మతం పేరు మీద ఎవరైనా రెచ్చగొడితే మిమ్మల్ని మీరు రెచ్చిపోతారా దట్ ఈస్ వాట్ ఐ యామ్ సేయింగ్ మీరేమో అసదుద్దీన్ ఢీకొంటామంటున్నారు కానీ